లోపల తీసుకుంటే కదా వచ్చేది. ఇక్కడ ఉండదు డాక్టర్ లేరంటే లోపల తీసుకెళ్ళి బెడ్ మీద పండుపెట్టండి వస్తారు. డిశ్చార్జ్ సర్టిఫికెట్ అన్నారు. అయితే ఈ రోజు ఉదయం వీరికి చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుందనే ఒక ఆరోపణ అయితే వీళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా 2 నుంచి 3 రోజుల వరకు గ్రామాల నుండి చేరుకున్న వారికి 1,00,000 రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. కానీ ఈ రోజు చూసినట్లయితే ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు వీరికి కేవలం 25,000 రూపాయల చెక్కును చేతిలో పెట్టి వెళ్ళిపోవడం పట్ల వీళ్ళు చాలా ఆశీర్వాదానికి గురయ్యారు. తాము ఆరోగ్యాన్ని పూర్తిగా కోల్పోయాము, ఊరిని కోల్పోయాము, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అని ఒక ప్రశ్న ప్రభుత్వాన్ని వేస్తారు. మీరు చెప్పండి అసలు అన్యాయం. మరో విషయం చెప్పచ్చు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖకు వచ్చినప్పుడు కేసీఆర్లో పరామర్శించిన ఒక బాలికం అంతా ఉంది. ఆ రోజు జగన్ గారు తన మీద చేశారు, నీకు ఏం చెప్పారు, నీకు ఏం భరోసా ఇచ్చారు, ఇప్పుడు ఏం జరుగుతుంది? మా ఊరే అల్లేదు, ఏటీ అల్లేదు, మాకు అసలు బట్టలు వేసుకోవడానికే లేవు, అన్ని పాడైపోయి రేషన్ అన్ని పాడైపోయి లేవు, కూడా లేవు, అడుక్కున్న ఉన్నా మాకే కాపాడితే అందరికీ న్యాయం చేసుకోవాలి. మేము తగ్గబడి ఇంటింటికి ఒక జాబ్ కావాలి. ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు ఇల్లు లేకపోతే ఊరంతా ఒక దగ్గర వెళ్ళండి, లేకపోతే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి ఏటి మనిషి పార్ట్స్ అన్ని పాడైపోయి మాకు ఇక్కడ చాలా పెయిన్ వస్తుంది. డాక్టర్స్ ఇల్లు ఉన్నట్టు ఇచ్చేస్తుంది, మెడికల్స్ ఇచ్చేస్తున్నారు. ఏదవుతుందో అన్ని చూసుకున్నాను చెప్పారు. కానీ ఇప్పటికి వచ్చి ఏ ఒక్కటి చేయలేదు. అసలు ప్రాబ్లం వచ్చింది మా ఊరికి, కానీ చేసింది మాత్రం వేరే ఊర్లో చేసి వాళ్ళ వాళ్ళ రాజకీయాలు వాళ్ళ వాళ్ళు మింగేస్తున్నారు. అందరూ కొంచెం అడగ రెండున్నర 1 అవుతుంటే ఆ టైం నేను నేర్చుకోవడానికి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ నాకు కలబడి కాబట్టి నాకు అవసరం పడిశానండి. అంతా కాబట్టి అందులో పనిచేస్తాను సార్. నాకు అలవాటది క్లియర్ అయిపోయింది. ట్యాంక్ ఏదో నాకు అంతా అయితే అన్నమాట. మా పిల్లలు పరిగెట్టి కేకలేదు. మా రోడ్డు అంతా నేను 10 గంటలు సగం దూరంలో నేను పడిపోయాను. మా పిల్లలు కూడా పడిపోయారు. మీకు నేను న్యాయం చేస్తాను. మీ ఊరికి మీకు అంతేకాని పక్క ఊరు వచ్చి ఇలా వాళ్ళు చేసేది ఇది చేసేది ఇదంతా మరెంత సార్? ఎందుకు మా ఊరు ఉండదు అవతల ఆ బిల్డింగ్ లో ఆ చెట్లు జగన్ ఏం చెప్పంటే మీకేం భయలేదు, మీ ఊరు నేను తీసుకుంటున్నాను వెంకటాపురం. మా చెప్పారంట
చచ్చిపోయిన కోటి రూపాయలు, ఎలాగైతే 10 lakhs, మామూలుగా ఎన్నో 300,000 1 lakh, మామూలు ఇంటింటికి 10,000 చెప్పారండి. అంటే జాన్ గారు చెప్పలేదు, బయటకు వచ్చిన తర్వాత మొత్తం మీడియాతో మాట్లాడారు జాన్ గారు. అప్పుడు శ్రీనివాసరావు గారు, ఆవల్ శ్రీనివాసరావు గారు, మన భాస్కర్ గారు, కన్నబాబు గారు, అందరు వచ్చి నేను డైరెక్ట్ మాట్లాడుతున్నాను. చికెన్ చూడండి సార్, కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ కాంప్లైంట్ గతంలో ఇచ్చిన దానికి ఇప్పటికి చాలా తేడా ఉందని చెప్పి ఆరోపిస్తున్నారు. విషవాయువు పీల్చడం వల్ల ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న వారు తీవ్ర అసంత గురైన వెంటిలేటర్ ద్వారా చికిత్స పొందుతున్నారు. కానీ వీళ్ళందరూ 2 రోజుల ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.